మాట్లాడతారు. రాహుల్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతసేపు అరుస్తారు? నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ కూడా బ్రాంచ్, మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో కనబడలేదు, ప్రతిరోజు గేట్ బయటనే. వాస్తవానికి మేమిద్దరం క్లాస్మేట్స్, 14 ఏళ్ళ దోస్తాన. ఫస్ట్ హుషారులో టార్చర్ పెట్టిండు, హుషారులో సరిపోదని ఈ సినిమా. నాకు డౌట్ వచ్చింది, ఈ సినిమా చేసేటప్పుడు నీ హుషారుదే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని. కానీ చేయించండు మొత్తానికి. సో ఆగలే వినే డైలాగ్, సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి. చూద్దురా 22 తారీఖు నాడు చూడు, వెళ్ళిపో మరి పో. ఈ మనిషి అప్పులో ఎంబడబడతారు కదా, పైసలు 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 అని, అట్లా నన్ను ఎంబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న ఫస్ట్. నేను నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శిగాని చెప్పిండు స్టోరీ. దర్శిగాడు నాకు ఫోన్ చేసి సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగిండు. మనం ఉంటే సరిపోతుందిరా అన్న నేను. దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, మీరిద్దరు చేస్తున్నారు కదా మనం ముగ్గురం ఉంటే సరిపోతుంది అని. సరిపోలే వీడు, 7.5 టార్చర్ పెట్టిండు మమ్మల్ని. ఈ స్పేస్ సూట్లు చూస్తున్నారా, దీనికి పోలేము, దీనికి పోలేము, తినలేము, వంగలేము, కూసోలేము, నిలబడలేము 7. కానీ మేము 7.5 కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు ఏ గట్టి చెప్పా. ఏ ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా. 1, 2, 3 అంట గట్టిగా చెప్పండి ఒకసారి. 1, 2, 3 చూస్తారు కదా, చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఓము ఈయన భీము, కానీ ఈ బుస్సును మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు, నేను ఇంక ఇచ్చేస్తాను మైక్, నాకు మాట మాటకి ఇవ్వకండి. నా ప్యాంటు జారిపోతుంది లోపల. ఏంటిది ఏంటిది, ఇవ్వండి డైలాగ్. నా డైలాగా, పైసలు చెప్తాను నేను డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మరీ మరీ ఎక్కువగా కదలకండి, మాకు అర్థమైంది మీ వస్త్రాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని. సో నౌ భీమ్ మాట్లాడు.